హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనము ఒక చిన్న చిత్రం అయినా ఎటువంటి యాదన లేని ఒక మంచి మెసేజ్ ఓరియంటేషన్ అండ్ డిఫరెంట్ మూవీ అయిన మార్కెట్ మహాలక్ష్మి గురించి చూద్దాం. అసలు మొదట ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఏందిరా ఇది మన కర్మ అనేలా మొదట 30 మినిట్స్ రొటీన్ స్టోరీ లైన్, సినిమాటిక్ సన్నివేశాలు, ఆకట్టుకోలేని కథనము మరియు ఆర్టిఫిషియల్ యాక్టింగ్తో మొదట అర్థం కాని తికమకగా ఉన్న ఈ మార్కెట్ మహాలక్ష్మి ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో కానీ ఒక ఈ మూవీ స్టోరీ లైన్ అర్థమవటము, అలానే ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత ఎందుకు అబ్బాయి ఇంటికే రావాలి, అబ్బాయి ఎందుకు అమ్మాయి ఇంటికి వెళ్ళడు, ఇలా అని ఏదేమైనా ఇది పురాణాల్లో రాశారా, కానీ ఎవరో పూర్వీకులు పాటించాలని మనం ఎందుకు పాటించాలి అనే క్వశ్చన్స్తో ఈ మార్కెట్ మహాలక్ష్మి మూవీపై కొంత బజ్ క్రియేట్ చేయడంతో ఈ మూవీపై చూసే ప్రేక్షకుడికి మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం విశేషము. అలానే ఈ మార్కెట్ మహాలక్ష్మి మూవీ సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్, అలానే కుటుంబ బంధంలోని బాంధత్వము బంధుత్వంపై సన్నివేశాలు, అలానే ఒక తండ్రి కొడుకుపై పెట్టుబడి చెప్పే డైలాగ్స్ కొంత ఆలోచనలోనవుతాయి. ప్రేక్షకుడు ఈ మార్కెట్ మహాలక్ష్మి మొదట కొంత దొబ్బిన తర్వాత ఆదరణతో క్లైమాక్స్లో ఒక మంచి మెసేజ్తో చూపించడం బాగుంటుంది. కాకపోతే కమర్షియల్ యాంగిల్స్ ఏమీ లేకపోవడంతో ఈ మెసేజ్ ఓరియంటేషన్ మార్కెట్ మహాలక్ష్మి కొంత ఆదరణకు నోచుకోకపోవడం కొంత నిరాశ. అలానే ఈ మార్కెట్ మహాలక్ష్మి స్టోరీ లైన్ వచ్చేసి ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తాగా పనిచేసే వ్యక్తి తన కుమారుడు ఇంజనీరింగ్ చేస్తాడు. అతని చదువు పూర్తయ్యాక హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభిస్తుంది. లక్షల్లో జీతం సంపాదించే తన కుమారుడికి 1 కోటి రూపాయలు కట్నంగా ఇచ్చే అమ్మాయితోనే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు. తండ్రి అలాంటి సంబంధాలను తీసుకొస్తాడు, కానీ పార్వతీశం సినిమాలో హీరో పాత్రకు పేరు లేదు. మాత్రం అన్నిటినీ రిజెక్ట్ చేసి మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి ఆలియాస్ మార్కెట్ మహాలక్ష్మిని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు, కానీ మహాలక్ష్మి మాత్రం అతని ప్రేమను తిరస్కరించడంతో దీంతో తను ఒప్పించేందుకు మార్కెట్లోని తిష్ట వేస్తాడు. చివరికి మహాలక్ష్మి పెళ్లికి ఒప్పుకుందా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన హీరోని ఒప్పుకుందా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కూరగాయలు అమ్ముకునే అమ్మాయినే ఎందుకు ఇష్టపడ్డాడు, మహాలక్ష్మి ఫ్యామిలీ నేపథ్యం ఏమిటి, సంపాదనతోనే బతకాలని మహాలక్ష్మి ఎందుకు డిసైడ్ అయింది, మహాలక్ష్మి కోసం సాఫ్ట్వేర్ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏమిటి, తదితర విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాలి. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్, మెసేజ్ ఓరియంటేషన్. ఇకపోతే స్టోరీ లైన్ మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్, న్యారేషను, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్.